హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ మనవి నేను మీ ఉషా అంకాల్ మనం అందరం కూడాను ఇడ్లీలోకి ఇడ్లీ సాంబార్ తింటూ ఉంటాము అలాగే మనం అన్నంలో కూడా సాంబార్ చేసుకుంటూ ఉంటాము నైంటీ నైన్ పర్సెంట్ మందికి సాంబార్ అంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది కానీ సాంబార్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అని అనుకుంటూ ఉంటాం కదా కానీ ఈ సాంబార్ పౌడర్ను మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం ఒక ఐదు పది నిమిషాల్లోనే సాంబార్ అనేది రెడీ చేసేసుకోవచ్చు అలాంటి టేస్టీ చక్కటి మంచి స్మెల్తో ఉండి గుమ్మ గుమ్మలాడే సాంబార్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం పదండి ఈ పొడి కోసం పావు కేజీ ధనియాలు తీసుకుంటే పావు కేజీ ఎర్ర కందిపప్పు కానీ పచ్చ కందిపప్పు కానీ తీసుకోవాలి ఒక గుప్పెడి కరివేపాకు ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల జీలకర్ర ఒక నూట యాభై గ్రాముల వరకు ఎండు కొబ్బరి ఒక యాభై గ్రాముల ఎండుమిరపకాయలు కొద్దిగా ఇంగువ కొద్దిగా పసుపు అలాగే ఒక వంద గ్రాములు పెప్పరు మిరియాలు అలాగే ఒక వంద గ్రాములు వచ్చేసి మినపప్పు ఒక వంద గ్రాములు పచ్చశనగపప్పు ఒక వంద గ్రాములు బియ్యము అలాగే కొద్దిగా ఉప్పును కూడా తీసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మనము ఉప్పు పసుపు ఇంగువ కాకుండా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నింటిని కూడా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి మనం చక్కగా మంట తక్కువలో పెట్టుకొని ఈ పప్పులన్నింటినీ ఫ్రై చేసుకోవాలి అప్పుడే వీటిలో ఉండే పచ్చిదనం అంతా పోయి అవి దోరగా చక్కగా వేగుతాయి మంట అనేది పెద్దగా పెట్టుకొని వేయించుకున్నట్లయితే మనకు కలర్ అయితే చేంజ్ అవుతాయి కానీ లోపల పచ్చిదనం అనేది ఉంటుంది అప్పుడు పౌడర్ మనకు మంచి టేస్ట్ అనేది ఉండదు అనమాట అందువల్ల మంటను సిమ్లో పెట్టుకొని చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ను కూడా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి వీటన్నింటినీ వేయించుకున్న తర్వాత చక్కగా వాటన్నింటిని కూడా బాగా ఆరనివ్వాలి అనేది లేకుండా అవి చక్కగా చల్లగా అయిన తర్వాత వీటన్నింటినీ మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాము ఈ సాంబార్ పౌడర్ మనకు రెండు నెలల వరకు ఉంచుకున్నట్లయితే ఘుమఘుమలాడుతూ చక్కగా ఇప్పుడు చేసినట్లుగా ఫ్రెష్గా ఉంటుందండి పౌడరు ఇంకా రెండు నెలలు దాటిందంటే కొద్దిగా మనకు స్మెల్ అనేది తగ్గుతుంది కానీ రుచి అలానే ఉంటుంది కానీ స్మెల్ అనేది కూడా మనకు ముఖ్యమే కదా అందువల్ల ఒక నెల రెండు నెలలకు సరిపోయిన పౌడర్ని మీరు చేసి పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు ఇడ్లీలోకి సాంబార్ కావాలంటే అప్పుడు చక్కగా అన్ని రకాల వెజిటబుల్స్ కోచేసు కోసుకొని పోపు వేసుకొని చక్కగా కొద్దిగా చింతపులుసు వేసేసుకొని ఈ పౌడర్ వేసి కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసేసుకొని చక్కగా సాంబార్ కాచుకున్నారంటే సూపర్గా ఉంటుందండి గుమ గుమ గుమలాడుతూ అసలు ఎంత మంచి వాసన మంచి రుచి అనేది ఉంటుందండి దీనికి మనం బజార్లో కొనుక్కునే సాంబార్ పౌడర్ ప్యాకెట్ పౌడర్ ఉంటుంది కదా అది ఇంత మంచి టేస్ట్ అనేది మనకు ఇవ్వదన్నమాట ఈ పౌడర్ ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకుంటున్న ఈ పౌడర్ అయితే నిజంగా మంచి చాలా మంచి వాసన రుచి కలిగి ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మనం మిక్సీలో పౌడర్ ఆడుకోవాలన్నమాట తర్వాత దీనిని పిండి పట్టుకునే జల్లెడు ఉంటుంది కదా ఆ పిండి జల్లెల్లో వేసుకొని చక్కగా జల్లించుకున్నట్లయితే మనకు మెత్తటి సాంబార్ పౌడర్ అనేది తయారైపోతుంది దీన్ని ఇప్పుడు మనం శుభ్రంగా ఉన్న ఏదైనా గాజు బాటిల్ లాంటి దాంట్లో పెట్టుకొని మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి బయట ఉంటే కూడా మనకు ఇది బాగానే ఉంటుంది ఒక నెల రెండు నెలల వరకు సరిపోని పౌడర్ని మీరు తయారు చేసుకొని పెట్టుకోండి మళ్ళీ తర్వాత మళ్ళీ తయారు చేసుకోండి అప్పుడు మనకు మంచిగా ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా లైక్ ఇచ్చి షేర్ చేయండి థ్యాంక్ యూ మీ ఉషాస్ మనవి